తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గీతారెడ్డిల ప్రేమ కథ సినిమాను మించి ఉంటుంది తెలుసా? చాలామందికి రేవంత్ రెడ్డి లవ్ మ్యారేజ్ ఫైట్ గురించి తెలియదు, కానీ ఆ రోజుల్లో అది సెన్సేషన్. రేవంత్ రెడ్డికి గీతారెడ్డి అంటే చాలా ఇష్టం. ఓ వేడుకలో చూసినప్పుడే గీతారెడ్డిని ఇష్టపడ్డారాయన. ఈమె ఎవరో కాదు, దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడు పురుషోత్తమ్ రెడ్డి కూతురు. ఇంటర్మీడియట్ చదువుతున్న గీత కోసం ఆమె కాలేజీ చుట్టూ తిరిగేవారు రేవంత్ రెడ్డి. తర్వాత ఆమె వెనకాలే ఇంటికి వెళ్ళేవారు. చివరకు ఇంటి చుట్టూ కాలేజీ చుట్టూ తిరిగి మొత్తానికి పడేశాడు. గీతారెడ్డికి కూడా రేవంత్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఇద్దరు రహస్యంగా ప్రేమించుకున్నారు. అయితే హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో డిగ్రీ చేస్తున్న రేవంత్ రెడ్డి తరచూ గీతారెడ్డి ఇంటికి ఉన్న ల్యాండ్ లైన్కు ఫోన్ చేసేవారు. కానీ కొన్నిసార్లు ఇంట్లోని పెద్దలు ఫోన్ను లిఫ్ట్ చేసేవారు. ఆ క్రమంలోనే రహస్యంగా గీతారెడ్డి ప్రేమలో ఉందని గుర్తించారు. చివరకు ఆమెను గట్టిగా నిలదీయడంతో రేవంత్ రెడ్డి పేరు చెప్పారామే. దాంతో గీత తండ్రికి కోపం వచ్చింది. ఎందుకంటే కులం ఒకటే అయినా కూడా నాడు రేవంత్ రెడ్డికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబం, తన అన్నలే ఆసరాగా ఉండేవారు. హైదరాబాద్లో ఉండేందుకు చదువుకునేందుకు డబ్బులు లేకపోవడంతో పార్ట్ టైం జాబ్ కూడా చేసేవారు ఆయన. ఆస్తి కూడా ఏమీ లేదు. కానీ గీతా ఫ్యామిలీ డబ్బు పరంగానే కాదు, పలుకుబడి పరంగానూ చాలా ఫేమస్. దీంతో రేవంత్ రెడ్డిని గీత కుటుంబ సభ్యులు హెచ్చరించారు. మరోసారి మా అమ్మాయి చుట్టూ తిరగొద్దని కొడతామని కూడా బెదిరించారు. అయినా కూడా గీత రేవంత్ రెడ్డిలు రహస్యంగా ప్రేమించుకునేవారు, రహస్యంగా కలుసుకొని సినిమాలకు కూడా వెళ్ళేవారు. దీంతో రేవంత్ రెడ్డిని భయపెట్టినా భయపడటం లేదని గీతను ఏకంగా ఢిల్లీకి పంపించారు. రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరించి గీతను రహస్యంగా ఢిల్లీకి పంపించారు. రేవంత్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయడం వారికి ఇష్టం లేదు, ఎందుకంటే తమ స్థాయికి తక్కువ అనేది వాళ్ళ ఆలోచన. కొద్ది రోజుల పాటు గీత ఎక్కడ ఉందో రేవంత్ కూడా తెలియలేదు. కానీ చివరకు దూర బంధువుల ద్వారా తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన పెదనాన్న అయిన జైపాల్ రెడ్డి ఇంట్లో ఉంటూ చదువుకుంటుందని, జైపాల్ రెడ్డి ఏకంగా ఢిల్లీలోని ప్రఖ్యాత శ్రీరామ్ కాలేజీలో చదివిస్తున్నారని తెలుసుకున్నారు. ఆమెకు ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఇంకా చెప్పాలంటే ఒంటరిని చేశారు. జైపాల్ రెడ్డి ఎంపీ కావడంతో ఆయన సిబ్బంది కారులో తీసుకెళ్లి కాలేజీలో దించేవారు. సాయంత్రం మళ్ళీ కాలేజీ నుంచి తీసుకొచ్చేవారు. సినిమా రేంజ్లో గీతను ఢిల్లీలో దాచిపెట్టారు, ఓ కంట కనిపెడుతూ ఉండేవారు. కానీ రేవంత్ రెడ్డి దేశముదురు కదా, మెల్లిగా ఏకంగా ఢిల్లీ వెళ్ళి కాలేజ్ దగ్గరనే మకాం వేసేవారు. కానీ గీత భయపడింది. నాకు మెదనాన్న అంటే భయం, అంతకుమించి గౌరవం, నువ్వేం చేస్తావో తెలియదు, తనని ఒప్పిస్తే మన పెళ్లి జరిగినట్లే, నువ్వు ఇలా భయపడుతూ వచ్చి నన్ను కలిస్తే ఎక్కువ రోజులు ఇలా చేయలేమని పెదనాన్నకు కోపం వస్తుందని చెప్పారు ఆమె. దీంతో ఇక ధైర్యం చేసి ఏకంగా జైపాల్ రెడ్డి గేటు దగ్గరికి వెళ్లారు ఆయన. కానీ ముందు గేటు తీయలేదు. లోపల నుంచి గీతారెడ్డి వాచ్మెన్కు చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది ఇంటి గేటు తీశారు. దాంతో రేవంత్ రెడ్డి లోనికి వెళ్లారు. సరాసరి భయపడుతూనే వెళ్ళి ఏకంగా జైపాల్ రెడ్డి ముందు కూర్చున్నారు ఆయన. అంతకుముందు జైపాల్ రెడ్డి కాస్త పరిచయమే. వెళ్ళి నేను గీతను ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది, మీరే పెళ్లి జరిపించాలి, నేను కష్టపడి పైకొస్తాను, వ్యాపారం చేస్తానని చెప్పారు. అప్పటికే డిగ్రీ పూర్తి చేసి జాగృతి దినపత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు ఆయన. తాను జర్నలిస్ట్గా కెరీర్ను మొదలు పెట్టాను, కానీ ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ అంటే ఆసక్తి ఉందని చెప్పారు. ఇటు గీత కూడా తాను రేవంత్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో చివరకు జైపాల్ రెడ్డి చాలాసేపు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వినలేదు. గీతను కూడా వద్దని, అతనికి ఆస్తి లేదని, భవిష్యత్తు గురించి నువ్వే ఆలోచించుకోమన్నారు జైపాల్ రెడ్డి. తర్వాత చెబుతాను, నువ్వు వెళ్ళిపో అన్నారు. నిరుత్సాహంగా రేవంత్ బయటకు వచ్చారు. తర్వాత హైదరాబాద్కు చేరుకున్నారు ఆయన. గీతతో వారం రోజుల పాటు జైపాల్ రెడ్డి కూడా మాట్లాడినా ఆమె మనసు మారలేదు. రేవంత్నే పెళ్లి చేసుకుంటానని కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇక సరేనన్నారు. అంతేకాదు తన తమ్ముడికి కూడా నచ్చ చెప్పారు ఆయన. జీవితంలో ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదని జైపాల్ రెడ్డి ఆనాడే అన్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు. నిజంగానే జైపాల్ రెడ్డి మాట నిజమైంది. తాను సీఎం కావాలనుకున్నా కాలేకపోయారు. అదేనాడు ఏమీ లేదని జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏదైతే జైపాల్ రెడ్డి సాధించలేకపోయారో రేవంత్ రెడ్డి అదే సాధించారు. అదే తెలంగాణ సీఎం పదవి. ఏకంగా ఇప్పుడు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు.